ബിസ്മില്ലാ, ഔസ് ബില്ലാഹി മിനശ് ശൈത്താനിർ റജീം. ബിസ്മില്ലാഹിർ റഹ്മാനിർ റഹീം. സലാത്തു തസ്ബീഹ് അനേ നമാസ്ലോ ഖിയാം, റുകു, കാമ സജ്ദാലലോ അത്യധികംഗാ സുബ്ഹാനല്ലാഹ്, അൽഹംദുലില്ലാഹ്, വലാ ഇലാഹ ഇല്ലല്ലാഹ്, అల్లాహు అక్బర్ అని పలకాలి. ఏదైతే మనం సలాతు తస్బీ అనే నమాజు ఉందో ఈ యొక్క నమాజులో సుబ్హానల్లా అంటే ఖియామ్, రుకు, కామ మరియు సజ్దాలలో ఎక్కువగా సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, వలా ఇలాహ ఇల్లల్లా, అల్లాహు అక్బర్ అని పలుకుతూ ఉండాలి. అందువల్ల దీన్ని సలాతు తస్బీహ్ అని అంటారు. దీనివల్ల చిన్న మరియు పెద్ద పాపాలన్నీ అల్లా కోరితే క్షమించబడతాయి అని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా అవుజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహి రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లా యొక్క రక్షణ వేడుకుంటున్నాను, ఆమీన్. ఇబ్నే అబ్బాస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ను, ఓ అబ్బాస్, నేను మీకు కానుక ఇవ్వనా, నేను మీకు చూపెట్టనా, నేను మీ పట్ల ఉత్తమంగా ప్రవర్తించనా, అంటే ఒక మంచి కానుక ఇస్తాను, దాన్ని మీరు తీసుకోండి. 10 విషయాలు ఉన్నాయి దాంట్లో. ఒకవేళ మీరు వాటిని గనక ఆచరిస్తే అల్లా మీ ఇంతకు ముందు ఉన్న ఇక ముందు పాపాలన్నీ కూడా, చిన్న మరియు పెద్ద పాపాలన్నీ కూడా, బహిరంగమైన మరియు రహస్యమైన, బయటకు తెలిసిన మరియు రహస్యంగా ఉన్న అన్ని పాపాలన్నిటిని కూడా అల్లా కోరితే క్షమిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. అదేమిటంటే, మీరు 4 రకాతులు నమాజ్ చదవండి. ప్రతి రకాతులో సూర్య ఫాతిహాతో పాటు మరో ఇంకేదైనా సూరా కూడా చదవండి. తర్వాత కీరత్ అయిన తర్వాత, అంటే సూర్య ఫాతిహా చదివి 4 రకాతుల నమాజులో సూర్య ఫాతిహా చదివి, సూర్య ఫాతిహాతో పాటు ఏదైనా ఖురాన్ వాక్యాలు, ఏదైనా సూరా చదివి తర్వాత చదవండి. తర్వాత కీరాత్ అయిపోయిన తర్వాత సుబ్హానల్లాహ్, వల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని 15 సార్లు చదవండి. ఆ తర్వాత రుకూ చేసి రుకూలోనే మళ్ళీ దీనిని 10 సార్లు చదవండి. ఆ తర్వాత ఏమని అంటే, ఇదే రుకూలో కూడా సుబ్హానల్లా, వల్హమ్దులిల్లా, వలా ఇలాహ ఇల్లల్లా, అల్లాహ్ అక్బర్ అని రుకూలోకి వెళ్ళినప్పుడు కూడా 10 సార్లు చదవండి. ఆ తర్వాత రుకూ నుండి లేచి మళ్ళీ మీరు కామాలో నిలబడినప్పుడు, అప్పుడు రుకూ నుండి లేచి కామాలో నిలబడినప్పుడు కూడా దీన్ని 10 సార్లు ఇలానే మళ్ళీ మీరు ఈ విధంగా ఏదైతే సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని ఏదైతే ఉందో దీన్ని రుకూ నుండి లేచినప్పుడు 10 సార్లు చదవండి. కామాలో ఉన్నప్పుడు కూడా 10 సార్లు చదవండి. ఆ తర్వాత మళ్ళీ మీరు సజ్దాలోకి వెళ్ళినప్పుడు సజ్దాలో కూడా దీన్ని 10 సార్లు చదవండి. ఏమని, ఇలా సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని ఇలా 10 సార్లు చదవండి. సజ్దా నుండి మళ్ళీ లేచిన తర్వాత కూర్చొని దీనిని 10 సార్లు మళ్ళీ చదవండి. ఏమనంటే సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని. తర్వాత 2వ సజ్దా చేసి అందులో కూడా దీనిని 10 సార్లు ఇలానే సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, వలా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని 10 సార్లు చదవండి. మళ్ళీ 2వ సజ్దా నుండి తల ఎత్తి దీనిని మళ్ళీ 10 సార్లు చదవండి. సజ్దా నుండి లేచి తల ఎత్తినాక కూడా మళ్ళీ 10 సార్లు దీనిని ఇలానే
ఏదైతే ఇప్పుడు మనం సుబ్హానల్లా అలహం వలహందుల్లా వలా ఇలాహ ఇల్లల్లా అల్లాహ్ అక్బర్ అని చెప్పామో, దీన్ని సజ్దా రెండవ సజ్దా నుంచి తల ఎత్తిన తర్వాత కూడా దీన్ని 10 సార్లు చదవండి. ఇవన్నీ కలిసి 75 సార్లు అవుతాయి. ఇలా 4 రకాతుల్లోనూ చేయండి. సాధ్యమైతే ప్రతిరోజు ఒకసారి ఇలా చదవడానికి చదువుకోండి. లేక వారానికి ఒక్కసారి అయినా ఈ యొక్క నమాజుని, ఏదైతే సలాతు తస్బీహ అనే నమాజు ఉందో, ప్రతిరోజు చదవడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి. ప్రతిరోజు కాకపోతే వారానికి ఒక్కసారైనా సరే ఈ యొక్క నమాజుని ప్రయత్నించండి. అలా వారానికి ఒక్కసారి కనుక చేయలేకపోయినా సరే నెలకి ఒకసారైనా ఈ యొక్క నమాజ్ చదువుకోండి. అది కాకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ యొక్క నమాజ్ చదువుకోండి. ఒకవేళ అది సాధ్యం కాకుంటే మీ జీవితంలో ఒక్కసారైనా ఈ యొక్క సలాతు తస్బీహ అనే నమాజు చదువుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హితబోధ చేశారు అని, దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రత్యేకంగా హితబోధ చేశారు అని ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ అబూ దావుద్ అనే హదీస్ గ్రంథంలో, మరియు ఇబ్నే మాజా అనే హదీస్ గ్రంథంలో, బైహక్కి దావతుల్ కబీర్ అనే హదీస్ గ్రంథంలో, మరియు మిస్కాతుల్ మసబీహ్లోని 1328వ హదీస్లో 1/1418 ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇదే హదీస్ని తిరిమిజీ హదీస్ గ్రంథంలో దీనిని అబూ రాఫే రజల్లా గారి కథనం ఆధారంగా కూడా ఈ హదీస్ని ఉల్లేఖించారు. ఈ యొక్క హదీస్ని బట్టి ఈ సలాతు తస్బీహ్ అనేది ఎంత అవసరం అనేది ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఆ విషయం ఏదైతే అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఏదైతే ఈ యొక్క వాక్యాలు ఉన్నాయో, ఈ వాక్యాన్ని మనం ఇంకొకసారి చూసినట్లయితే, ఓ అబ్బాస్ నేను మీకు కానుక ఇవ్వనా, నేను మీకు చూపెట్టనా, నేను మీ పట్ల ఉత్తమంగా ప్రవర్తించనా, అంటే ఒక మంచి కానుక నేను మీకు ఇస్తాను, దాన్ని మీరు తీసుకోండి. 10 విషయాలు ఉన్నాయి దాంట్లో, ఒకవేళ మీరు వాటిని ఆచరిస్తే అల్లా మీ ఇంతకు ముందు మరియు ఇక ముందు పాపాలన్నీ కూడా, చిన్న మరియు పెద్ద పాపాలన్నీ కూడా, సీక్రెట్గా రహస్యంగా ఉన్నవైనా బయటకు తెలిసినవైనా సరే, అల్లా కోరితే మీ యొక్క ఈ యొక్క బహిరంగంగా మరియు రహస్యమైన పాపాలన్నీ కూడా అల్లా క్షమిస్తాడు అని ఈ యొక్క వాక్యాలు ఏవైతే ఉన్నాయో, సుబహానల్లా, అల్హమ్దులిల్లా, వలా ఇల్లాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని ఏవైతే ఈ యొక్క పదాలు ఉన్నాయో, ఈ యొక్క పదాల ద్వారా చదివే ఈ యొక్క నమాజ్ ఏదైతే ఉందో, సలాతు తస్బీహ్ అనే నమాజ్ ఏదైతే ఉందో, ఈ యొక్క నమాజ్ చదివితే దాని యొక్క పుణ్యం ఏ విధంగా ఉంటుంది అనేది వారానికి రోజుకి ఒకసారైనా చదువుకోమని, రోజులో కాకపోతే వారానికి ఒకసారైనా చదవమని, వారంలో కాకపోతే నెలకు ఒకసారైనా చదవమని, నెలలో కాకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా చదవమని, అది కూడా చేయలేకపోతే జీవితంలో ఒక్కసారైనా సరే ఈ సలాతు తస్బీహ్ అనే నమాజ్ చదవమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. ఈ యొక్క హదీస్ని ఇబ్నే అబ్బాస్ రజల్లా గారి ద్వారా ఈ యొక్క హదీస్ తెలుస్తూ ఉంది. అంటే 4 రకాతుల నమాజ్ ఉంటుంది. ఈ 4 రకాతుల్లో ఏవైతే ఈ సుబహానల్లా, అల్హమ్దులిల్లా, వలా ఇల్లాహ ఇల్లల్లా, అల్లాహు అక్బర్ అని ఏవైతే ఈ పదాలు ఉన్నాయో, ఈ యొక్క నమాజ్లో సూర్య ఫాతిహ చదివి, సూర్య ఫాతిహ తర్వాత ఏదైతే ఖురాన్ వాక్యం చదువుతామో దాన్ని కీరత్ అని అంటాం. ఈ యొక్క కీరత్ చదివి, సూర్య ఫాతిహ తర్వాత కీరత్ చదివి, ఈ కీరత్ తర్వాత మనం ఈ విధంగా సుబహానల్లా, అల్హమ్దులిల్లా, వలా ఇల్లాహ ఇల్లల్లా, అల్లాహు అక్బర్ అని 15 సార్లు చెప్పాలి మొదటిసారిగా. తర్వాత రుకులో ఉన్నప్పుడు 10 సార్లు, రుకు నుండి లేచినప్పుడు, కామాలో నిలబడినప్పుడు 10 సార్లు, ఆ తర్వాత సజ్దాలోకి వెళ్ళినప్పుడు 10 సార్లు, సజ్దా నుండి మళ్ళీ లేచి కూర్చొని దీనిని 10 సార్లు, మళ్ళీ ఆ సజ్దాలో రెండవ సజ్దాలో దీనిని 10 సార్లు, మళ్ళీ రెండవ సజ్దా నుండి తల ఎత్తినప్పుడు, మళ్ళా తల ఎత్తి మళ్ళీ కూర్చున్నప్పుడు 10 సార్లు, ఇలా మొత్తం 75 సార్లు ఈ యొక్క పదాలు అవుతాయి. ఈ యొక్క పదాలు ఏవైతే సుబహానల్లా, అల్హమ్దులిల్లా, వలా ఇల్లాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్ అని అయితే ఈ పదాలు మొత్తం 75 సార్లు అవుతాయని, ఇలా 4 రకాతుల్లోనూ కూడా చేయమని, సాధ్యమైతే ప్రతిరోజు ఒకసారి, లేకపోతే వారానికి ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి, అది కూడా సాధ్యం కాకపోతే జీవితంలో ఒక్కసారైనా సరే ఈ యొక్క సలాతు తస్బీహ్ చేయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఇబ్నే అబ్బాస్ రజల్లా గారి ద్వారా, మరియు అబూ దావుద్, ఇబ్నే మాజా, బైహకి, దావతుల్ కబీర్, మరియు తిర్మిజీ హదీస్ గ్రంథాల ద్వారా, మరియు మిస్కతుల్ మసాబిహ్లోని 1328వ హదీస్ ద్వారా ఈ యొక్క హదీస్
గురించి, ఈ యొక్క సలాత్ తస్బీహ్ గురించి మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను అని చెప్పారు. ఏమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏం చెప్పారంటే, పునరుత్థాన దినమున ఎవరైతే అంతిమ దినం, ప్రళయ దినం, జడ్జిమెంట్ డే ఏదైతే అంటున్నామో, తీర్పు దినం ఏదైతే అంటున్నామో, పాపపుణ్యాలు మంచి చెడులను బట్టి ఏ రోజైతే అల్లా తాలా ప్రపంచంలోని మొదటి మానవుడి నుంచి చివరి మానవుల వరకు అందరినీ మళ్ళీ తిరిగి లేపి వాళ్ళందరికీ స్వర్గం నరకం కోసం ఏ రోజైతే ఏర్పరుస్తాడో, ఆ పునరుత్థాన దినమున కర్మలన్నిటికంటే ముందు నమాజుల గురించి విచారించడం జరుగుతుంది. మొట్టమొదటిగా మంచి చెడు పాపం పుణ్యం అన్నిటికంటే ముందు కూడా ముందు మొట్టమొదటిగా నమాజు గురించి విచారించడం జరుగుతుంది. ఒకవేళ నమాజు సరిగ్గా ఆచరించి గనక ఉంటే సాఫల్యం పొందడం జరుగుతుంది. ఒకవేళ నమాజు సరిగ్గా ఆచరించకుండా ఉంటే నష్టానికి గురి కావడం జరుగుతుంది. ఒకవేళ విధి నమాజులను, రోజు చేయవలసిన 5 నమాజులు ఏవైతే ఉన్నాయో, ఆ 5 నమాజులు అన్నింటినీ ఆచరించటంలో లోపం ఏదైనా ఉంటే అల్లా నా దాసుని నఫిల్ నమాజులను చూడండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 5 పూటల అయ్యి రోజు చేసే 5 నమాజుల్లో ఏదైనా నమాజ్ తప్పు ఉన్నా, ఏదైనా నమాజ్ తగ్గించినా, ఏదైనా నమాజ్ ఎప్పుడైనా చేయలేకపోయినా, నఫిల్ నమాజులు ఏమైనా ఉన్నాయా, ఆ నఫిల్ నమాజులను చూడండి అని ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అతడు చేసిన నఫిల్ నమాజులు చదివి గనక ఉంటే వాటి ద్వారా అతని విధి నమాజులను పూర్తి చేయడం జరుగుతుంది అని ఆదేశిస్తాడు. అదేవిధంగా ఇతర కర్మలను కూడా తర్వాత ఈ యొక్క నమాజు గురించి విచారించిన తర్వాతే ఇతర కర్మలను కూడా విచారించడం జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ అబూ దావుద్ అనే హదీస్ గ్రంథంలో తీసుకునబడింది. అంటే అల్లా హక్కులోని నమాజ్ గురించి అన్నిటికంటే ముందు విచారించడం జరుగుతుంది. ప్రళయం రోజు, అంతిమ దినం రోజు అల్లా వద్ద తీర్పు కోసం నిలబడినప్పుడు మొట్టమొదటిగా అందరి గురించి ఇతడు నమాజు చేశాడా లేదా, ఎన్ని నమాజులు చేయాలి, ఎన్ని నమాజులు చేశాడు ఇతని జీవితంలో అని విచారించడం జరుగుతుంది. తర్వాత నమాజులు ఏవైనా, ఆ తర్వాత దాసుల హక్కుల గురించి అన్నిటికంటే ముందు రక్తం గురించి విచారించబడుతుంది. విధి నమాజుల లోపాన్ని నఫిల్ నమాజుల ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. అందువల్ల నఫిల్ ఆరాధనలను సాధ్యమైనంత వరకు ఆచరిస్తూ ఉండాలి అని, దానివల్ల విధి నమాజుల లోటు ఏదైతే ఉంటుందో అది పూర్తి చేయబడుతుంది అని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా అహ్మద్ మరో లేఖనంలో ఆ తర్వాత జకాతును గురించి కూడా, అదేవిధంగా ఇతర కర్మల గురించి కూడా విచారించడం జరుగుతుంది అని ఉంది. అందుకే ఖురాన్లో చాలా వాక్యాలలో మీరు నమాజ్ చేయండి జకాతి ఉండి, నమాజ్ చేయండి జకాతి ఉండి, నమాజ్ చేయండి జకాతి ఉండి అని చాలా వాక్యాలలో నమాజ్తో పాటు జకాతును కూడా జోడించడం జరిగింది. అందుకని మొట్టమొదటిగా ప్రళయం రోజు తర్వాత అల్లా తాలా ఏదైతే జడ్జిమెంట్ ఇస్తాడో ఆ జడ్జిమెంట్ రోజు ప్రతి ఒక్క దాసునికి మొదటిగా ఈ యొక్క నమాజ్ గురించి విచారించడం జరుగుతుంది. తర్వాత జకాత్ గురించి విచారణ చేయడం జరుగుతుంది అని, తర్వాత ఇతర కర్మల గురించి విచారణ చేయడం జరుగుతుంది అని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. అదేవిధంగా అహ్మద్ హాకిం మరియు ఒక సహాబీ రజల్లా గారి ద్వారా ఈ యొక్క హదీస్ని వేరే వారు కూడా దీన్ని ఉల్లేఖించారు. దీన్ని సహీహ్ అనే హదీస్గా దృఢంగా మిస్కాతుల్ మసాబీల 1331 ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అబూ ఉమామా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ ఉమామా రజల్లా గారు చెప్తున్నారు. ఆ విషయం ఏమిటంటే, అల్లా సుబానా తాలా తన దాసుని యొక్క ఆరాధనల్లో, ఏ భక్తుడైనా అతడు చేసే ఆరాధనల్లో 2 రకాతుల వైపు తప్ప మరి దేనివైపు ఆసక్తితో అల్లా చూడడు. అంటే దాసుడు చేసే నమాజులో ఉన్న ప్రతి, అతను నమాజులో ఉన్నంతసేపు సృష్టికర్త అయిన అల్లా అతనిని చూస్తూ, అతన్ని గమనిస్తూ, అతన్ని ఇంకా ఇంట్రెస్ట్గా అతని మనసులో ఉన్న ఆలోచనలు కానీ, నమాజులో చేసే దువాలు కానీ, నమాజులో చదివే ఖురాన్ వాక్యాలు కానీ ప్రతీది కూడా అల్లా
ఆ నమాజులో ఉన్నంతసేపు పూర్తి ధ్యానాన్ని ఆ యొక్క భక్తులపై పెడతాడు అని, ప్రతి భక్తుడు యొక్క హృదయంలో ఏం జరుగుతుంది, ఏం చదువుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అనే విషయం ప్రతిదీ కూడా అల్లా వింటాడు అని, ఎక్కువ ధ్యానం నమాజులో ఉన్నప్పుడు ఇంకా ఆతృతగా అల్లా ఆ యొక్క భక్తుడు గురించి ఆలోచిస్తాడు అని యొక్క హదీస్ ద్వారా అర్థమవుతూ ఉంది. అంటే నమాజు వైపు చాలా ఆసక్తితో అల్లా చూస్తాడు, ఇంకా తన ప్రత్యేక కారుణ్యం అతనిపై అవతరింపజేస్తాడు. ఆ సమయంలో నమాజులో ఉన్నంత వరకు అల్లా ఇలా చేస్తూనే ఉంటాడు, ఇంకా దానిపై మేలు చిలకరించబడుతుంది. దాసులు ఇదే కాకుండా, నమాజులనే కాకుండా దాసులు ఖురాన్ తప్ప మరే వస్తువు ద్వారా అల్లా సుబ్హానతాల సాన్నిహిత్యాన్ని పొందలేరు. అంటే ఖురాన్ పఠనం, ఖురాన్ చదువుతున్నప్పుడు చదువుతూ పఠనం అవుతుంది. ఈ ఖురాన్ పఠనం ద్వారానే అల్లా సుబ్హానతాల యొక్క సాన్నిహిత్యం లభిస్తుంది, మరే వస్తువుల ద్వారా కూడా అల్లా యొక్క సాన్నిహిత్యం లభించదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ ఉమామా రజల్లా గారు చెప్పిన కథనం ద్వారా మనకి ఈ యొక్క హదీస్ అర్థమవుతూ ఉంది. ఈ యొక్క హదీస్ అబూ అహ్మద్ మరియు తిరిమిజీ మరియు మిస్కాతుల్ మస్తాబిహ్లోని 1332 ఐదవ భాగంలో 1 4 20 ఈ యొక్క హదీస్ తీసుకొనబడింది. ఈ యొక్క హదీస్ని బట్టి మనం నమాజులో ఉన్నంతసేపు అల్లా తాలా యొక్క ప్రత్యేక కారుణ్యం మనపైన ఉంటుందని, అందుకని ప్రతిరోజు చేయాల్సిన 5 నమాజులతో పాటు నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు చేయటం, నఫిల్ నమాజ్ అదేవిధంగా మన నమాజుల్లో ఏవైనా 5 నమాజుల్లో రోజు చేయవలసిన 5 నమాజుల్లో ఏదన్నా నమాజుల్లో లోపమున్నా, ఆ నమాజులు ఏదన్నా స్వీకరించబడలేకపోయినా, మనం చేసిన ఇతర నఫిల్ మరియు సున్నత్ నమాజులు ఏవైతే ఉన్నాయో ఆ నమాజుల ద్వారా ఈ నమాజులను పూర్తి చేయడం జరుగుతుంది అని, ప్రళయం రోజు అల్లా వద్ద ఆ నమాజులకు బదులు ఈ యొక్క ఫరజ్ నమాజులకు బదులు ఏదన్నా మనది తప్పై ఉంటే గనక ఈ యొక్క వేరే ఈ యొక్క నఫిల్ మరియు సున్నత్ నమాజుల ద్వారా ఆ నమాజులను అల్లా పూర్తి చేస్తాడు అని ఈ యొక్క హదీసుల ద్వారా అర్థమవుతుంది. అదేవిధంగా మనం ఎవరైనా ఒక వ్యక్తి ఖురాన్ చదువుతున్నంతసేపు కూడా అల్లా యొక్క రెహ్మత్ అతనిపై కురుస్తూ ఉంటుందని, అదేవిధంగా ఖురాన్ చదివినంతసేపు కూడా అల్లా యొక్క కరుణ్యం అతనిపై ఉంటుందని, అల్లా యొక్క సాన్నిహిత్యం పొందవచ్చని ఈ యొక్క హదీస్ ద్వారా అర్థమవుతుంది. ఈ యొక్క విషయం ద్వారా ప్రతి మానవుడైనా సరే, ప్రతి ముస్లిం అయినా సరే, ఎవరైనా సరే, అందుకే ఖురాన్లోని 2వ సూర అయిన సూర అల్ బక్రాలో అల్లా సృష్టికర్త అయిన అల్లా 1 వాక్యాల్లో 2వ సూరాల్లో చెప్తున్నాడు ఏమని, ఎవరైనా సరే ఈ ఖురాన్ చదవచ్చు, ఎవరైనా సరే దీని ద్వారా హిదాయత్ పొందవచ్చు, ఎవరైనా సరే సన్మార్గం పొందవచ్చు, దీన్ని ఎవరైనా చదవచ్చు, ఎవరైనా వినవచ్చు, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు అని ఖురాన్లో అనేక వాక్యాల ద్వారా చెప్పబడుతూ ఉంది. అందుకే ఖురాన్ పఠనం, ఎవరైనా ఖురాన్ చదివితే ఖురాన్ చదివిన వారు అల్లా యొక్క సాన్నిహిత్యం పొందవచ్చు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను, వల్ల నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే దీన్ మరియు ధర్మాన్ని, ఇస్లాం ధర్మాన్ని, నీ యొక్క చట్టాలను, అల్లా నీ యొక్క చట్టాలను ఏవైతే నీవు మాకు ఇచ్చావో, ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను ఏవైతే మాకు ఇచ్చావో, ఇవి మేము చదివి తెలుసుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని మేము ఆ విధంగా నిన్ను ఆరాధిస్తూ ఇతరులకు కూడా తెలిపే అవకాశాన్ని ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం వల్ల, ఆమీన్.